నమస్తే అండి, నా పేరు రజాక్. కన్న లక్ష్మీనారాయణ జనసేన పార్టీలోకి ఎందుకు రాలేదు, ఎందుకు చేరలేదని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా కన్న లక్ష్మీనారాయణ పెట్టినటువంటి ట్వీట్లు, ట్విట్టర్లో ఆయన ట్వీట్స్ పెట్టడం అయితే జరిగింది. టీడీపీ పార్టీలో చేరుతున్న సందర్భంలో ఆ వీడియోలు ఏవో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు కండవాయిస్తున్నప్పుడు ఆయన ఆ వీడియో షేర్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత దాని కింద కామెంట్స్ చూస్తే మాత్రం చాలా పౌరుషమైన పదజాలంతో చాలా స్ట్రాంగ్గా, చాలా నెగిటివిటీగా ఆయనపై ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా ఆ కామెంట్స్ రావడం అయితే జరుగుతుంది. అసలు కన్న లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరతారు అనుకున్నారు, అలా కాకుండా ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీలో చేరడానికి కారణమేంటి? ముందుగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక క్లాజ్ ఉందంట. అదేంటంటే, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో జనసేన పార్టీలో చేరకూడదట. అంటే ఏ రెండు, ఇప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తులో ఉంటే కనుక బీజేపీలో ఉన్న నాయకులు టీడీపీలో చేరకూడదు. అదేవిధంగా జనసేన బీజేపీ పొత్తులో ఉంటే కనుక బీజేపీలో ఉన్నటువంటి నాయకులు జనసేనలో కానీ, జనసేనలో ఉన్నటువంటి నాయకులు బీజేపీలో కూడా చేరకూడదని చెప్పేసి వాళ్ళ యొక్క క్లాజ్ అట. సో ఆ కారణరీత్యా చేరలేదని చెప్పేసి కొంతమంది, మరికొంతమంది ఏంటంటే, సో నెక్స్ట్ ఎలక్షన్స్లో కేవలం చంద్రబాబు నాయుడుతో మాత్రమే మార్పులు సాధ్యమవుతాయి అని చెప్పేసి కన్న లక్ష్మీనారాయణ బలంగా అనుకున్నారని చెప్పేసి, అందులో భాగంగానే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి మరికొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కన్న లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఒకప్పుడు చాలా వంగవీట మోహన్ రంగ గారితో తిరిగినటువంటి, కలిసి తిరిగినటువంటి వ్యక్తులు. సో కాబట్టి ఆయనకంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గుర్తింపు అయితే ఉంది, కాపు సామాజిక వర్గంలో ఒక గుర్తింపు అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువత అంతా కూడా, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కూడా కన్న లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళంతా భావించారు. కానీ ఆయన మాత్రం చేరలేదు. అయితే ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్ విషయానికి వస్తే కనుక, ఆయన పెట్టినటువంటి, ఎవరైతే చంద్రబాబు నాయుడు ఆయనకి జెండా వేశాడు కన్న లక్ష్మీనారాయణకి, అప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియోని ఈయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయగా ఎంత దారుణమైన కామెంట్స్ అంటే, ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కన్న లక్ష్మీనారాయణని చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారని చెప్పేసి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఇదే కన్న లక్ష్మీనారాయణ మాట్లాడడం అయితే జరిగింది. అంటే హత్య రాజకీయాలు ఆ రోజుల్లో ప్రోత్సహించారని, వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన తర్వాత నన్ను కూడా చంపాలని చెప్పేసి ప్లాన్స్ వేశారన్నట్లుగా ఆయన ఆ మాటలు మాట్లాడేది జరిగింది. ఆ తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గురించి చాలా పరుషమైన పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు, అరే ఓరే అంటూ కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడడం అయితే జరిగిందనమాట, అంటే బీజేపీలో ఉన్నప్పుడు. సో అదేవిధంగా ఇక ఇప్పుడు, ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగాన్ని చంపేసింది చంద్రబాబే, చంద్రబాబు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులని చెప్పినటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తులంతా కూడా ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆ జెండాలు వేసుకోవడం ఏదైతే ఉందో, ఆ కండవాలు ఏదైతే వేసుకుందో ఉందో ఆ పార్టీ కండవాలు, ఇక దీంతో ఒక్కసారిగా వ్యతిరేకత మొదలైంది. మీరు ఎంతకాలం మాకు చెప్పింది ఏంటి, మీరు ఎంతకాలం మాకు టీడీపీ వాళ్ళు అది చేశారు, టీడీపీ వాళ్ళు ఇది చేశారు, చంద్రబాబు నాయుడు అది చేశాడు ఇది చేశాడు, ఇందులో భాగంగానే వంగవీటి రంగా గారు చనిపోయారని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు అదే పార్టీలో చేరడాన్ని ఏ విధంగా చూడాలి, మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేస్తారా అంటూ ఆ ట్విట్టర్లో ఆ ట్వీట్ల కింద కామెంట్లు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఆయన ఒకప్పుడు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా పోస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఏదేమైనప్పటికీ జనసేన పార్టీలో చేరితే కనుక ఒకవేళ బీఫామ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆయా నియోజకవర్గాల్లో ఇంతకుముందు నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇక అదేవిధంగా పొత్తులు పెట్టుకుంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే 20 కంటే 30 కంటే ఎక్కువ స్థానాలు ఇవ్వకపోతే, మరి 175 లో 30 స్థానాలు అంటే దాదాపు 140 స్థానాలు ఇతర పార్టీలు గెలిపోతాయి కాబట్టి, సో గుంపులో గోవిందలాగా 30 స్థానాల కోసం కూర్చుంటే మనకి పదవి రాదేమో, లేకపోతే బీఫామ్ రాదేమో అని చెప్పేసి అనుకొని ఇతర పార్టీలకు వెళ్ళిపోయారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుంది. ఏదేమైనప్పటికీ కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, పవన్ కళ్యాణ్, నీతి నిజాయితీ పరుడు అంటున్నారు. తన దాని దగ్గర ఉన్నటువంటి డబ్బునే 10 మందికి పంచే రకం పవన్ కళ్యాణ్, 10 మందికి ఇస్తాడు, 10 మందిని కాపాడుతాడు, తను ఎక్కడ కూడా దోచుకోవాలని కోరుకోడు, తమ సామాజిక వర్గానికి కూడా అన్ని సామాజిక వర్గాలతో సమానంగా చూస్తాడు, కేవలం ఇది ఇది గొప్ప అది చిన్న అనేది భేదాభిప్రాయాలు ఉండవు, ప్రతి మనిషిని సమాన గౌరవం ఇస్తాడు, సో మంచివాడు అంటున్నారు. మరి అలాంటి పార్టీలోకి రాకుండా ఒకప్పుడు తిట్టినటువంటి పార్టీల్లోకి, లేదంటే తిట్టినటువంటి వ్యక్తులతో కలిసి నడవడానికి సిద్ధమయ్యారంటే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి, ప్రజాశ్రేయస్సు కోసం కాదని చెప్పేసి ఆ ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోల కింద ఇలాంటి కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది. చాలా పరుషమైన పదజాలంతో ఇంతవరకు
కన్నాగారి తన జీవితంలో ఎప్పుడూ కూడా చూడనటువంటి వ్యతిరేకత ఇప్పుడు టీడీపీలోకి చేరిన తర్వాత ట్విట్టర్ వేదికగా అర్థమవుతున్నటువంటి విషయం. మరి దీన్ని రెక్టిఫై చేసుకుంటారా లేదంటే ఇదే విధంగా వెళ్తారంటే ఏదేమైనప్పటికీ కాపు సామాజిక వర్గం అయితే పూర్తి స్థాయిలో వీలైనంత వరకు దూరం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ లో చూసాం 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు యొక్క పాలన చూసిన తర్వాత కాపులు కొంచెం దూరం అయ్యారు ఆయనకి. ఆ తర్వాత 2019 ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశారో చూశారు. సో ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపే కాపు సామాజిక వర్గం అయితే మొగ్గు చూపుతుంది. పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అనుకున్నారు, మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోయి ఇంకా రాజకీయాలు చేయడం అనుకున్నారు ఓడిపోయిన తర్వాత. కానీ పవన్ కళ్యాణ్ పట్టు వదలని విక్రమార్కుల్లాగా అట్టగే కూర్చోవడంతో, అట్టగే పనిచేయడం, అట్టగే రాజకీయాలు చేయడంతో ఏం చేయాలి అంటే మనోడు ఏది జరిగినా కానీ పార్టీ నిలబెడతాడు, ప్రజల్లో ఉంటాడు, చిరంజీవి గారిలాగా పార్టీలని విలీనం చేయడు. సో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండడానికి సిద్ధమవుతున్నాడు, అదే విధంగా నడుస్తాడని చెప్పేసి కాపుల్లో ఈ రోజున ఒక ఇండికేషన్ అయితే పవన్ కళ్యాణ్ పంపించాడు. ఇక దీంతో ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది కాపులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేటటువంటి వ్యక్తులకు కూడా వచ్చే ఎలక్షన్స్ ఎదురుగాలి వీయబోతోంది. అదేవిధంగా జనసేన పార్టీని కాదని ఇతర పార్టీల్లోకి వెళ్ళినటువంటి నాయకులకు కూడా ఈసారి భారీ స్థాయిలో ఎదురుగాలి వేయబోతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ చేయడం కాపు సామాజిక వర్గానికి ఏం మాత్రం కూడా ఇష్టపూర్వకంగా అయితే కనిపించలేదు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా కానీ పెద్ద పెద్దగా ఏమనేవాళ్ళు కాదు. కానీ ఒకప్పుడు విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీలో చేరడంతోనే ఇప్పుడు ఆయనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలవుతుందంటే అతిశయోక్తి లేదని చెప్పాలి.